హలో ఎవ్రీవన్, మీ అందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టమేనా? మీ పిల్లలు అడిగినప్పుడల్లా వాటిని కొనిస్తున్నారా? మీ పిల్లలు తినే చాక్లెట్లు అసలు ఎలా తయారవుతున్నాయో మీకు తెలుసా? ఈ వీడియో ద్వారా చాక్లెట్ తయారీ ప్రాసెస్లో జరుగుతున్న భయంకరమైన మీకు తెలియని నిజాలను నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను మనందరికీ తెలిసిన క్యాడ్బరీ చాక్లెట్స్ యొక్క తయారీ విధానాన్ని గురించి నిజాలు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కేవలం కంపెనీని టార్గెట్ చేయడానికో లేదా నా సొంతగా ఊహించి చెప్పేవో కావు. స్వయంగా అమెరికాలోని ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి నివేదికలో స్పష్టంగా పేర్కొనబడిన విషయాలు. దీనికి సంబంధించిన ప్రూఫ్ని డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను, లింక్పై క్లిక్ చేసి చూడండి. సరే, ఇప్పుడు చాక్లెట్ తయారీ ఎలానో చూద్దాం. చాక్లెట్ తయారీ చేసే కంపెనీలు అన్నీ ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాల్లో ఉంటాయి. చాక్లెట్ తయారీలో కోకో బీన్స్ని ఉపయోగిస్తారు. కోకో బీన్స్ యొక్క లోపల గింజలను తీసి వాటిని వేయించి గ్రైండ్ చేస్తారు. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు దానిలో ఈస్ట్ని మరికొన్ని రకాల బ్యాక్టీరియాలను కలుపుతారు. ఇలా చేయడం వల్ల చాక్లెట్ మిశ్రమం ఫర్మెంటేషన్కి గురికాబడుతుంది, అంటే దానిలో ఒక రకమైనటువంటి పొంగు ఏర్పడుతుంది. ఆ సమయంలో మిశ్రమం నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఇలా దుర్వాసన వచ్చే సమయానికి ఆ మిశ్రమంలో కంపెనీ వారు తగినంత రీఫైండ్ షుగర్, కొన్ని రకాల కెమికల్స్ మరియు రీఫైండ్ ఫ్లోర్ పౌడర్ని కలిపి ప్రాసెసింగ్ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్ చేయబడిన ఆ మిశ్రమం నుండి వచ్చే వాసనకి లక్షల కొద్దీ బొద్దింకలు, చీమలు, సాలెపురుగులు, ఎలుకలు లాంటివి వచ్చి గ్రైండ్ చేయబడుతున్న ఆ మిశ్రమం దగ్గర తిరుగుతూ కొన్ని పాటిలో పడి మరణించడం జరుగుతుంది. గ్రైండ్ చేసిన చాక్లెట్ మిశ్రమం నుండి ఆ ఇన్సెక్ట్స్ యొక్క విడిభాగాలను వేరు చేయడం క్యాడ్బరీ కంపెనీ వల్ల కావట్లేదు. దీనికి కంపెనీ ఒక సొల్యూషన్ని ఆలోచించింది. అదేంటంటే, పురుగుల యొక్క విడిభాగాలను వేరు చేయలేం కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేసి చాక్లెట్ మిశ్రమంలో అవి పూర్తిగా కరిగిపోయేలా చేస్తుంది. ఇలా ఎక్కువసేపు గ్రైండ్ చేయడం ద్వారా చాక్లెట్ కూడా మెత్తగా వస్తుండడంతో ఈ పద్ధతినే కంపెనీ వారు ఫాలో అయిపోతున్నారు. మరి క్యాడ్బరీ లాంటి పెద్ద కంపెనీలు ఇలా చేస్తుంటే అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? బ్యాన్ చేయొచ్చు కదా అనే అనుమానం మనకు రావచ్చు. క్యాడ్బరీ అనేది ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఎన్నో దేశాల్లో దీని చాక్లెట్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి పెద్ద కంపెనీని బ్యాన్ చేస్తే దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే అమెరికన్ గవర్నమెంట్ కూడా క్యాడ్బరీ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. నేను ఈ వీడియోలో ముందు చెప్పినట్లుగా అమెరికాలోని ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చిన నివేదికలో ప్రతి 100 గ్రాముల చాక్లెట్లో 60 ఇన్సెక్ట్స్ కానీ లేదా ఒక ఎలుక వెంట్రుక కానీ ఉండవచ్చని, ఇలా జరగడం సర్వసాధారణమేనని ఎఫ్డిఏ చెప్పుకొచ్చింది. మార్కెట్ని శాసిస్తున్న ఇంత పెద్ద కంపెనీలే ఇలాంటి స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయంటే మరి చిన్న కంపెనీల సంగతి ఏంటో మనం ఆలోచించవచ్చు. ఇది ఫ్రెండ్స్, చాక్లెట్ తయారీలో జరుగుతున్న మనకు తెలియని కొన్ని నిజాలు. ఈ వీడియోలో నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ డడ్డు ఆఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి.